పెరిగిన పెట్టుబడులతో పాటు చీడపీడల వల్ల పంటలు పూర్తిగా నష్టపోయి మిర్చి రైతులు పీకల్లోతు కష్టాల్లో ఉన్నారని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ అన్నారు. ఈ రోజు అగ్రహారం గ్రామంలో మిర్చి పంటను స్థానిక రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి రైతు బృందంతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విత్తనం కొనుగోలు నుండి ప్రతి విషయంలో బ్లాక్ మార్కెట్ వల్ల రైతులు విపరీతమైన ఖర్చుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థత కారణంగానే బ్లాక్ మార్కెట్ను నియంత్రించలేకపోయిందని అన్నారు. మంత్రులు, యంత్రాంగం సమస్యలను గాలికి వదిలేసి కబుర్లు చెబుతూ కాలం వెళ్లతీస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులను ఆదుకునేందుకు వెంటనే పొలం బాట పట్టాలని సూచించారు. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రకాశం, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పంట నష్టపోయిన రైతుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వరదల వల్ల మిర్చి, పొగాకు, ప్రత్తి మొదలగు పంటలు పూర్తిగా నాశనం అయిపోయాయని, రైతులకు పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. విధంగా సహాయపడేదానికి కొద్దిగా ఆలోచించాలని ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. శ్రీనివాస్ గారి ఆవేదన చూస్తా ఉంటే 4 లక్షలు నట్టేటు పాలైపోయినాయి. 4 ఎకరాలు ఊరకు దున్నేయటమే. ఇంకా మళ్లీ ఈ సంవత్సరానికి పంట వేసుకునే అవకాశం లేదు. ఇక పండిన పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఈ విధంగా ఒక్క శ్రీనివాసరావు గారు కాదు, యావత్ రాష్ట్రంలో ఈయన గతంలో చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు రావని ఒక దుర్మార్గపు ప్రచారం చేసి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ఐరన్ పాదం కాదు ఉక్కు పాదం పెట్టాడు. ఈయన వచ్చిన దగ్గర నుంచి 2.5 సంవత్సరాలలో ఏ ఒక్క రైతు ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టింది